అబ్బాయి ఏదో కొబ్బరికాయ నిమ్మకాయలు పట్టుకొని కూర్చున్నాడు వాళ్ళ సెంటిమెంట్ మనం కాదని కదా ఏమ్మా అన్నాను అంటే సార్ కొబ్బరికాయ కొట్టాలన్నా నిమ్మకాయలు పెట్టన్నా సరే పెట్టేసే అన్నాను ఆగిపోయాడు అదేంటే అన్నాను సార్ ఇప్పుడు రావుకాలం ఉంది సార్ అంటే అర్జెంటుగా పెట్టే అన్నాను అర్జెంటుగా పెట్టే అన్నాను అది కాదు సార్ అన్నాడు లేదంటే నేను వెళ్ళిపోతాను అన్నాను సరే సార్ మీ ఇష్టం అని చెప్పేసి నిమ్మకాయలు పెట్టేశాడు కొబ్బరికాయ కొట్టేసాడు అయిపోయాను నాకేం కాలేదు నేను బాగున్నాను కదా అవునా కదా అంటే ఏదైతే నమ్ముతామో అదే నీ సిద్ధాంతం అది మంచిగా అనేది తర్వాత సంగతి ఇక్కడ మన సబ్జెక్టులో ఏంటంటే మంచి చెడు అనేది ఉండదు మన సబ్జెక్టులో ఎక్కడ కూడా ఇంతముందు కూడా చెప్పాను జయం ఉపజయం అనేటివి రెండు ఉండవు మన సబ్జెక్టులో సృష్టి ఉంటుంది ఓకేనా అలాగే మంచి చెడు ఉండదు అనుభూతులు మాత్రమే ఉంటాయి మన సబ్జెక్టులో నీ అనుభూతి నీ ఒక ఎక్స్పీరియన్స్ నువ్వు దాన్ని ఎలా ఫీల్ అవుతున్నావు దాన్ని బట్టి ఇంకా ఫ్యూచర్ అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి అంతే తప్ప ఇది మంచిగా ఇది చెడ అనేది ఏమి ఉండదు ఎవడు మంచిగా అడగదు ఎవడు చెడు అడగదు పరిస్థితులను బట్టి ఆ మూమెంట్ని బట్టి వాడు మారుతాడు అంతే అంతే అలా ఆయనంతా మాత్రం ఆ సిచ్యువేషన్ బట్టి ఇది చెడేమో అని అనుకోవడానికి లేదు అది మీకు ఒక అనుభూతిగా మాత్రం మిగిలిపోవాలి ఓకేనా నాకు ఇంకా గర్వకారణ విషయం ఏమి ఈరోజు మా మణిమంత్ర కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారు దాదాపు నా క్లాస్కి వచ్చిన వాళ్ళు కావచ్చు లేదంటే నా వీడియోలు చూసిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు బ్రహ్మాండంగా వీళ్ళు ఫస్ట్ చాదా స్థలం నుంచి బయటపడ్డారు మూడన్మకాల నుంచి బయటపడ్డారు తనేంటో తను తెలుసుకున్నారు తన లైఫ్ ఏంటో తను నిర్ణయించుకున్నారు ఆ విధంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు నేను ఖచ్చితంగా ఈ విషయం చెప్పాలి ఒక వ్యక్తి ఉన్నాడు ఒక పల్లెటూరు నుంచి అతను ఎప్పుడు వచ్చినా ఒక పది మందిని తీసుకొని వచ్చాను క్లాస్కి నేనన్నాను ఎందుకయ ఇంతమందిని నేర్చుకొని వస్తున్నావు నేను పని పాటం లేదు అన్నాను నా ఊరుకునేవాడు ఆయన అలా ఒక పదిసార్లు చూశాను నేను ఆయన నా దగ్గర రావడానికి భయపడతాడు ఎందుకంటే ఏదో తీరతాడు గురువుగారు అని చెప్పేసి నేనేమంటానంటే నీ పని నువ్వు చూసుకో మన సబ్జెక్ట్లో మన పక్క వాళ్ళని పట్టించుకొని మనం ఉద్ధరించాల్సిన అవసరం లేదు నువ్వు ఉద్ధరించబడితే నిన్ను చూసి పక్క వాళ్ళు వస్తారు ఆటోమేటిక్గా కానీ నువ్వు ఒక్కొక్కరిని ఎంతకన్నా ఉద్ధరించుకుంటూ కూర్చుంటావు కానీ తర్వాత తెలిసింది నాకంటే గొప్పవాడైనా అని మనం అనుకుంటున్నాం నువ్వు ఎంతమంది ఉద్ధరిస్తున్నావు ఇది చేస్తున్నావు అది మనం ఏం లేవు ఆయన ముందర తర్వాత అర్థం ఎందుకనే చెప్తా రీసెంట్లీ కూడా ఒక కొత్త కారు కొన్నాడు ఆయన పెద్ద కారు కొన్నాడు మామూలు కారు టాయోటాది కొన్నాడు పదిహేను మంది నిరికించుకొని తీసుకొని వచ్చాడు క్లాస్కైనా నేను అక్కడికి అక్కడికి వెళ్ళగానే పోలో పోలో ఉన్న అందరు దిగుతున్నారు దాంట్లో ఇంట్లో వీళ్ళందరూ దీంట్లోనే వచ్చారు అసలు పది పదిహేను మంది నిరికించాడు మళ్ళీ ఆయన ముందుకు వచ్చి నవ్వి నమస్కారం గురుగారు అన్నాడు ఏ అంత ఏంది ఇది వీళ్ళందరూ తీసుకొచ్చా ఉన్నాను లేదు గురుగారు క్లాసుకి తీసుకొచ్చాను నాకు తెలియదు అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు ఇప్పుడు మనం ఇంకా వివరాలు అంతకంటే ఎక్కువ అడగం కదా అవును క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తుంటే వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళు ఎలా ఉంటారు అండి అంటే మామూలుగా పల్లెటూరు వాళ్ళు అందరు కూడా పల్లెటూరు వాళ్ళు కూలీ చేసుకునే వాళ్ళు అప్పుడు అందరు నా దగ్గరకు వచ్చి గురుగారు ఒక ఫోటో అని తర్వాత ఫోటో ఇచ్చేసాను తర్వాత ఆయనకి పిలిచా నీకు ఇంత ముందు చెప్పాను ఇప్పుడు చెప్పాను ఇంత మందిని వేసుకొస్తున్నావు నువ్వు అసలు నీకు బుద్ధి ఉందా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాను ఎందుకంటే వాళ్ళు ఎవరి సామాన్యంగా చదువు రాదు వాళ్ళకి అందులో డిగ్రీ చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు నాకు తెలియదు ఆ విషయం నేను మామూలు అయినా చేశాను అందరితో పాటు అసలు ఏమనుకుంటున్నావు వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాదు డబ్బులు వేస్ట్ వాళ్ళని అంత దూరం కోర్చి తీసుకొస్తున్నావు రోజు వస్తే ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు ఆయన అంటే అప్పుడు అన్నాడు ఆయన ఏమనుకుంటున్నారు సార్ ఇప్పటివరకు ఒక యాభై వంద మందిని తీసుకొచ్చాను చూస్తే ఇట్లున్నారు కదా మా వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మూడు నాలుగు లక్షలు సంపాదిస్తున్నాను నెల కన్నా బా నేను నేనన్న ఆయన ఊరికే చెప్తున్నాడా నిజంగా చెప్తున్నాడు లేదు గురుగారు ఖచ్చితంగా సంపాదిస్తున్నాం మేము అంతకుముందు అసలు మాకేం తెలియదు నెలకు వెయ్యి పదివేలు సంపాదిస్తే ఎక్కువైపోయింది ఈరోజు రెండు మూడు లక్షలు మేము అందరం సంపాదిస్తున్న వాళ్ళు ఎంతో గర్వంగా చెప్తున్నారు ఎంత హ్యాపీగా చెప్తున్నారు వాళ్ళని చూస్తే నేనే ఆశ్చర్యపోయాను మళ్ళీ ఇంకా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇదైతే అసలు నిజంగా హ్యాడ్సప్ అతనికి శ్రీనివాస్ అతని పేరు రెడ్డి గమ్మత్ ఏంటంటే వాళ్ళందరికీ డబ్బులు కట్టుకొని తీసుకొస్తున్నాడు ఆయన పది మంది నేర్చుకోవాలి పది మంది అనుకున్న యాభై అరవై వేలు ఆ కారుకి ఒక ఇరవై వేలు రావడం పోవడం వాళ్ళందరికీ భోజనాలు పెట్టించడం దాదాపు లక్ష రూపాయలు సొంతగా తను పెట్టుకొని తీసుకొస్తున్నాడు ఆయన మనం ఎక్కడున్నామండి ఒకసారి ఆలోచించండి అతను మనం బ్యారేజ్ చేసుకుంటే మనం ఎక్కడున్నాం మనం ఏదో పెద్ద చేస్తున్నాం ఉద్ధరిస్తున్నాం అనుకుంటున్నాం ఒక పల్లెటూరు నుంచి అంతమందిని ఆయన ఏం చేస్తున్నాడు అంటే స్పిరిచువల్ సైన్స్ నేర్పిస్తున్నాడు ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తున్నాడు గ్రేట్ దే ఆర్ రియల్లీ గ్రేట్ నిజంగా టు హిమ్ అది నేను నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా మనం ఏదో అనుకుంటున్నాం కానీ వాళ్ళందరినీ వాళ్ళ పాపం ఎంత మామూలు జనాలు వాళ్ళు నేనే ఆశ్చర్యపడిన వీళ్ళకి సబ్జెక్ట్ ఏమర్థం అవుతుంది రాని అలాంటిది వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారు ఒక్కొక్క ఫిర్మేషన్స్ కానీ అవి కానీ రీసెంట్లీ నన్ను ఇన్వైట్ చేశారు మన ఛానల్ నుంచి ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నాం మనం మీ ఊరికి మీ గురుగారు మీ ఇంటికి అని చెప్పేసి మీతో మీ గురుగారు మీ ఇంటికి ఇన్వైట్ చేశారు ఒక వంద మంది వచ్చారండి వాళ్ళందరూ చూస్తే నేనే ఆశ్చర్యపోతున్నాను వాళ్ళు ఎంత చక్క అఫిర్మే వాళ్ళే కాదు పిల్లలతో సహా ఎంత చక్క అఫిర్మేషన్ చెప్తున్నారు ఏమో చెప్తున్నారు ఏమో చెప్తున్నారు సబ్జెక్ట్ గురించి ఇక్కడి దాకా వెళ్ళిపోయిందా ప్రతి మూల మూలలకి ఎక్కడెక్కడికో పల్లెటూరులకి ఎంతమంది జనాలకి మన సబ్జెక్ట్ వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోవడం కాదు వాళ్ళందరూ కూడా దాన్ని రియలైజ్ అయ్యి వాళ్ళు పాటిస్తున్నారు ఈరోజు వాళ్ళెవరు కూడా ఏదైనా ముహూర్తాలు కానీ ఏదైనా కావాలనుకుంటే లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంతకుముందు అయితే జ్యోతిషుల దగ్గర పోయేది ఈరోజు పోవట్లేదు ప్రతిదానికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళట్లేదు ఎందుకంటే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటున్నారు కదా అందరూ హెల్తీగా ఉన్నారు ఓకేనా ఇంకా ఏంటంటే ఎవరు మాటలు వినడం లేదు ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక చైతన్యం నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు ఎవరు మాటలు వింటాం మనం అంటే మనలు ఎప్పుడైతే లో ఫ్రీక్వెన్సీలో ఉంటామో అప్పుడే మనం ఎటు మాట వినడానికి సిద్ధంగా ఉంటాం మనం అర్థమైందా నువ్వు హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఎవడు మాట వినావు ఎందుకంటే నీ ఐక్యూ లెవెల్ పెరుగుతుంది నీ యొక్క ఆలోచన విధానం పెరుగుతుంది అట్లాంటప్పుడు నువ్వు మాట వినవు ఆ స్థాయికి వెళ్ళిపోయినారు వాళ్ళందరూ కూడా నిజంగా గ్రేట్ కదా అసలు వాళ్ళని చూస్తే నేనే ఆశ్చర్యపోయాను వీళ్ళు ఇంత స్థాయికి వెళ్ళిపోయారా ఇంత సంపాదిస్తున్నారా బ్రహ్మణం సంపాదిస్తున్నారు అందరూ అసలు ఎక్కడ కూడా ఎవరేం చెప్పినా వినడం కానీ అట్లాంటిది ఏమీ లేదు అంతకుముందు ఏవేవో ఎక్కడ పడితే అక్కడ పోయేది ఓ మొక్కులు అనేది అది అనేది ఈరోజు ఏం లేదు ఓన్లీ మనీ మంత్ర ఓన్లీ డబ్బు ఒకటే మాట చెప్తున్నారు నేను డబ్బు విశ్వం ఈ మూడు మాటలు వాళ్ళకు ఒక ఊత లాగా అయిపోయింది కూర్చుంటే లేస్తే థ్యాంక్ యూ ఎంత మంచి గ్రాటిట్యూడ్ నేర్పించినాం మనం యాటిట్యూడ్ గ్రాట్యూట్యూడ్ అన్నీ నేర్పించినాం మనం అది చాలా గ్రేట్ కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంది మన టీవీ ద్వారా కావచ్చు ఇంకేదైనా విధంగా కావచ్చు ఇంతమంది మణిమంత్ర కుటుంబ సభ్యులకి మనం అందరం కలిసి ఆధ్యాత్మిక చైతన్యాన్ని నేర్పినాం కాబట్టి వాళ్ళు ఆ స్థాయిలో ఉండే అంత ఉన్నత స్థాయికి వెళ్ళడం అనేది చాలా నిజంగా సంతోషం చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా గర్వంగా కూడా ఉంది వాళ్ళందరి పట్ల రియల్లీ గ్రేట్ అంటే విజయము అపజయం అనేటువంటి విషయం పక్కన పెట్టేస్తే సృష్టి సృష్టికి సృష్టి సంబంధించినటువంటి సృష్టి మంచి చెడు అనేది లేదు మంచి చెడు అనుభూతి మాత్రమే పనిచేస్తుంది మన సబ్జెక్టులో అంటే నేను ఇప్పుడు మీరు ఒక చెడు చేశారనుకోండి దాని యొక్క అనుభూతి ఎలా ఉంటుంది మీకు బ్యాడ్గానే ఉంటుంది కదా ఇంకోసారి చేస్తావో చేయవు దాంతో నువ్వు మార్చుకుంటావు మంచిగా మార్చుకుంటాం అంటే చేయడనే ఆలోచన రాదు అర్థమైంది కాబట్టి అనుభూతి మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది తప్ప మంచి చేయడం అనేది లేదు అర్థమైంది కాబట్టి మన సబ్జెక్టులో అన్ని ఎక్స్పీరియన్స్ మాత్రమే ఫీల్ అవుతాం అది మంచి చేయడు లేదు అనుభూతులు ఉన్నాయి జయం లేదు అపజయం లేదు సృష్టి ఉంది వాటిని వాళ్ళందరూ పుణి పుచ్చుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరికీ నా ధర్మ కృతజ్ఞతలు మనం ఏం ఫీల్ అవుతాం అది ఎక్స్పీరియన్స్ అని చెప్పడానికి మనీ మంత్ర సబ్జెక్ట్ మాత్రం ది బెస్ట్ అని చెప్పడం ఏమాత్రం మాత్రం సందేహం లేదు ఎందుకంటే ఆయన శ్రీనివాస్ గారు అంతమంది తీసుకుని రావటం ఉంటే ఆ మాటలు కాదు చైతన్యం కూడా అంతే కదా ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు ఆర్థిక చైతన్యం తీసుకొచ్చాడు నేను కదా తెచ్చింది ఆయన నేను చెప్పిన పెట్టేస్తాను వాళ్ళు ఎవరు కూడా తెలియదు అలా పట్టుకొని మళ్ళీ ప్రతి ఒక టెన్ డేస్కు ఒక వీక్లీ మీటింగ్ పెట్టుకుంటారంట వాళ్ళందరూ ఏమేమి అబ్జర్మేషన్ చేస్తారు ఏమేమి చేస్తారు ఇలాగే కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి కొన్ని ఐటీ సంస్థలు ఉన్నాయి వాళ్ళు చెప్తారు ఉదయం రాగానే మణిమంత్రలో అనంతకృష్ణ స్వామి వీడియో ఏది చూశారు అందరు చెప్పుకుంటారు ఒకటి రెండు అందరు ఒక్కొక్క అఫర్మేషన్ చెప్పాలి ఏదైనా సరే ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ ఒక్కొక్క అన్ఫర్మేషన్ చెప్పి అప్పుడు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు ఏదో ఒక ఒక మంచి ఒక ఊపు వచ్చేసింది జనాల్లో హ్యాడ్స్ ఆఫ్ టు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ